రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా ఆగిపోయిన సినిమాలు అన్నీ ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నాయి. ఈ తరుణంలో రిలీజ్ డేట్స్ కి కాంపిటీషన్ ఏర్పడింది. తాజాగా ఆగస్టు 12న రిలీజ్ చేయడానికి కొన్ని సినిమాలు సన్నాహాలు చేస్తున్నారు. అందులో కొన్ని ఇంట్రెస్టింగ్ కలిగిస్తున్నాయి. సమంత ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీకి దూరమైంది. తన సినిమాలేవో తాను చేసుకుంటుంది. ప్రస్తుతం చేస్తోన్న సినిమా యశోద పాన్ ఇండియా రేంజ్ లో విడుదలకు సిద్ధమవుతోంది. రీసెంట్ గా ఈ సినిమా ఆగస్టు 12న రిలీజ్ కానుందంటూ మేకర్స్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అదే రోజున అక్కినేని హీరోలైన నాగ చైతన్య అఖిల్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అమీర్ ఖాన్ తో కలిసి నాగ చైతన్య నటించిన లాల్ సింగ్ చద్దా ఆగస్టు 11న రిలీజ్ కి సిద్ధమవుతుండగా, మరోవైపు అఖిల్ అక్కినేని హీరోగా చేసిన ఏజెంట్ మూవీ ఆగస్టు 12న విడుదలవుతుంది. ఈ రెండు సినిమాలతో యశోద సినిమా పోటీ పడనుందని అందరూ అనుకుంటున్న తరుణంలో సమంత సహా అక్కినేని హీరోలకు షాక్ ఇస్తూ మెగాస్టార్ చిరంజీవి కూడా పోటీలోకి దిగుతున్నారట. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటించిన చిత్రం గాడ్ ఫాదర్ ఈ సినిమాను కూడా మేకర్స్ ఆగస్టు 12నే విడుదల చేయాలని అనుకుంటున్నట్లు టాక్. ఒకవేళ గాడ్ ఫాదర్ సినిమాను ఆగస్టు 12న విడుదల చేయాలని ఫిక్స్ అయితే నాలుగు సినిమాలు పోటీలోకి వచ్చినట్లు అవుతుంది. ఎవరూ వెనక్కి తగ్గకపోతే థియేటర్స్ ఎలా సర్దుబాటు అవుతాయనేది ఆలోచించాల్సిన విషయమే.